సార్ సాధారణంగా ఇప్పుడు వార్లో మనకు ఆడు చనిపోయాడు అనుకోండి అవతల వ్యక్తి, ఆ బాడీని వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారా లేదా మిలిటరీ రూల్స్ ప్రకారం? సో ఎట్టంటండి, ఇప్పుడు కార్గిల్ వార్ జరిగింది చూడండి. కార్గిల్ వార్ జరిగినప్పుడు చాలామంది పాకిస్తానీ సోల్జర్స్ ఇక్కడ ఇండియన్ సాయిల్లో చనిపోయారు. సో మేము ఆఫర్ చేసాం పాకిస్తాన్కి, మీ బాడీస్ ఉండి తీసుకొని పోండి అంటే, ఆ టైంలో తీసుకొని పోయినప్పుడు మేము కాలం నో ఫైరింగ్ అనమాట, ఇది ప్రొసీజర్. సో ఆఫర్ చేసాం, వాళ్ళు వచ్చి తీసుకొని పోలేదు. తీసుకొని పోకుండా ఉన్నప్పుడు అప్పుడు మా ఫాదర్ ఉన్నారు అక్కడ, ఒక నదన్ కమాండ్లో చాలా సీనియర్ ర్యాంకులు ఉన్నారు. అప్పుడు ముస్లిం ప్రీస్ట్ని పిలిపించి, ముల్లాల్ని పిలిపించి వాళ్ళకి డీసెంట్ బరియలు ఇప్పించారు అక్కడ అందరిని. వాళ్ళ మత సాంప్రదాయ ప్రకారం యాజ్ పర్ ది, ఎందుకంటే సోల్జర్స్ కదా, సోల్జర్స్కి కరెక్ట్గా బరియలు ఇచ్చేసి కరెక్ట్గా. ఎందుకంటే తీసుకోవడానికి వాళ్ళకి అబ్జెక్షన్ ఏంటి అంటే, వాళ్ళకి అప్పుడు ఎట్టుండిందంటే, ఇది ఆర్మీ యాక్షన్ కాదు, ఇది ముజాహిద్దీన్స్ చేసిన యాక్షను. సో మాకు వాళ్ళతో ఏం సంబంధం లేదు, పాకిస్తాన్ ఆర్మీ నథింగ్ టు డూ విత్ ముజాహిద్దీన్స్ అని చెప్పారు అప్పుడు. అప్పుడు వాళ్ళ స్టేటెడ్ పొజిషన్ అనమాట, ఇప్పుడు చేంజ్ అయిపోయింది, కానీ అప్పుడు స్టేటెడ్ పొజిషన్. ఈ ఈ ఆక్యుపేషను అంటే ఇండియన్ ఏరియానంతా ఆక్యుపై చేశారనమాట వాళ్ళు. అది ఆక్యుపేషన్ అంతా మేము చేసింది కాదు, ఆర్మీ చేసింది కాదు, ఇది ముజాహిద్దీన్ చేసింది అన్నారు. సో ఎందుకంటే ఆ డెడ్ బాడీస్ ఆర్మీ డెడ్ బాడీస్ కాదు, ముజాహిద్దీన్ డెడ్ బాడీస్ మాయి కాదని. కానీ ఒకవేళ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వీళ్ళు క్లెయిమ్ చేస్తే వాళ్ళకి వస్తుందని అని ప్రూఫ్ వస్తుంది. సో అందుకని కానీ యూనిఫామ్ వెపన్స్ అని చూపిస్తారు. సో వాళ్ళు డ్రెస్ వైట్ డ్రెస్ వేసుకుంటారు, సో ఆర్మీ డ్రెస్ వేసుకోవాలి. ఆర్మీ డ్రెస్ వేసుకోకపోయినా వాళ్ళ వెపన్స్ అన్ని అక్కడ తెలిసిపోద్ది కదా. సో మాకు తెలుసు అనమాట, మాకు తెలిసిపోద్ది కదా, ఆర్మీ ట్రైనింగ్ తోటే తెలిసిపోద్ది. అంటే బేసిక్ ఫేస్ చూస్తేనే తెలిసిపోద్ది ఆర్మీ ఫేస్. ఇంకోటి మీరు చెప్తున్నట్లుగా ఆ ఫైరింగ్ రేంజ్, ఫైరింగ్ ఆపరేషన్ బట్టి ట్రైనడా కాదని తెలుస్తుంది. బేసిక్లీ మన యాటిట్యూడ్ తోనే తెలిసిపోద్ది. ప్లస్ అవి కాయిన్స్ కూడా ఉంటాయన్నమాట, మా ఆర్మీ వాళ్ళకి కాయిన్స్ ఉంటాయన్నమాట. ఆయనకి ఒక అల్యూమినియం బెల్ట్ ఉంటుంది, రెండు బెల్ట్లు ఉంటాయి చేతులు పట్టుకుని ఉంటాం, దాని మీద పేరు రాసి ఉంటుంది, రిలీజన్ రాసి ఉంటుంది, నంబర్ రాసి ఉంటుంది. సో ఎవరైనా చనిపోతే ఏ రిలీజన్ ప్రకారం ఆయన్ని క్రిమేట్ చేయాలా లేకపోతే బర్న్ చేయాలా అది డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి నోట్లో పెడతారు ఒకటి, అండ్ బర్న్ చేస్తారు లేకపోతే బరీ చేస్తారు. ఓకే, అంటే అక్కడ దొరికిన బాడీస్ మీద అన్నిటికీ ఉంది, అందరికి ఉంది. అంటే మిగతా సివిలియన్స్ పెట్టరా? సివిలియన్స్కి ఉండదు అనమాట, అంటే సివిలియన్స్కి నంబర్ ఉండదు కదా. ఓకే, రాజారి తరగతికి వచ్చారు సార్. సో రాజారి తర్వాత ఇది కార్గిల్, కార్గిల్ జరిగింది. అప్పుడు మీరు ప్రమోషన్ వచ్చి ఉంటుంది కదా, రాజారి కాదు, యుఎన్ తర్వాత. సో ఇప్పుడు అన్నింటిలో ప్రమోషన్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, కార్గిల్కి వచ్చేసరికి ఏ పోస్ట్లు ఉన్నారు? కార్గిల్లో నేను మేజర్ ఉన్నాను అనమాట. మేజర్ మేజర్గా ఉన్నాను. మేజర్ అజయ్ రెడ్డి. కార్గిల్ వార్ గురించి చెప్పండి సార్. కార్గిల్ వార్ ప్రపంచాన్ని, సో కార్గిల్ వార్ జరిగింది 1999లో జరిగిందండి. సో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన పోస్ట్ ఆక్యుపై చేశారు. మనకు తెలిసే లోకే ఒక అంటే మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందు చెప్తున్నారనమాట, ఎందో జరుగుతుంది, ఎందో జరుగుతుంది అని చెప్తున్నారు. సో మనకి యాక్చువల్లీ ఫిజికలీ తెలిసే లోకే ఒకరు లేట్ అయింది. సో లేట్ అయ్యేలోకి వాళ్ళు చాలా పోస్ట్ ఆక్యుపై చేశారు. ఇప్పుడు ఏంటంటే ఆ హైట్స్ అన్నీ 15,000 ఫీట్, 16,000 ఫీట్ హైట్స్లో ఉండాలి హై పోస్ట్ అన్నీ. ఆ హైట్లో మనకి ఊపిరాడుతూ చాలా ఆక్సిజన్ ప్రాబ్లం ఉంటుంది. సో ఒక్క మనిషిని అక్కడి నుంచి తీయాలంటే మనం 9 మనుషులు పంపించాలి ఇక్కడి నుంచి. ఆ 9లో నుంచి ఒక్కడే బతుకుతాడు, మిగతా అందరూ పోవాల్సింది. రైట్, ఇంత రేషియోస్ ఉంటాయి, అట్రిషన్ రేట్స్. వాళ్ళు ఎలాగ వచ్చారంటే, నేను వాకింగ్ పోవచ్చు, వాకింగ్ ఎవరైనా పోవచ్చు, అంటే మౌంటైనర్స్ పోతూ ఉంటారు కదా అక్కడ. కానీ ఆయన హైట్లో కూర్చో ఉంటాడు, పాకిస్తాన్ ఆయన హైట్లో కూర్చో ఉంటాడు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి తీయాలంటే ఆయన కలుస్తూ ఉంటాడు, కంటిన్యూస్గా ఫైర్ చేస్తాడు. ఎవరు ఎవరు ఆయన కనపడుతుంది, మనకు కనపడుతుంది కింద నుంచి పైకి. సో మన నార్మల్ ప్లేన్స్లో 1:3 రేషియో ఉంటుంది. ఒక్క డిఫెండర్ ఉంటే 3 అటాకర్స్ ఉంటే, 3 అటాకర్స్ కావాలి. 3 అటాకర్స్లో నుంచి 2 చనిపోతారు, 1 మిగులుతారు. సో ఆయన న్యూట్రలైజ్ చేస్తారు అనమాట. కానీ ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ హై ఆల్టిట్యూడ్స్లో 1:9, 1:12 అవుతుంది అనమాట రేషియో. అంత రేషియోస్ ఉంటాయి, అంత హెవీ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ అంత ఎక్కువ ఉంటుంది అనమాట. సో హోల్ ఆర్మీ మంది మొబిలైజ్ అయింది, కంప్లీట్ ఆర్మీ మొబిలైజ్ అయింది.